సో ఏందంటే గాయ్స్ ఇదంతా కూడా పామ్ కోసం చూడండి ఇది వచ్చేసరికి తల భాగం ఇప్పుడు పులిగోహ అనే దాన్నేగా चूसर कदा इधे ना गुह लाइन लाइट पाम कोसम गायंटे सुमार दी कदली जाग्रे निजा सूपर गई उ प्लेस चूसा मुझे कोर लाग बल्ले कदा अभी मतलब भय अब्बा चूपा असल चूड अट मोतम गुबर का प्लेस अड़ी पंद्र मैं वरक फारेस्ट एरिया गाइस वेलकम बैक टू अवर चैनल विक्रम विहारी गाइस इप्ड मन प्रेजेंट प्लेस वेसर की एक्ड़ो का इधर फारेस्ट एरिया सो और सीक्रेट केव दूम एंकंटे इंत राजु परपाल कल में इकड़े सर की पुली टाइगर इकड़ तिगत इकड़ चाल मंद रीसे चूसर इंत का उदो ले डाउट चाल रोज मैं अभी कुली अने दाने स्थावर एरपरचे अदे टाइगर केव अटार दिन वेसर की पुली गुह सो आ पुली गुह इपड़े एला पैस्थिंदी चूडना की चूप्चा की वेतना सो अड़ी को जर्नी एक्विदी अंत साध्यमू वेहिकल इक् दाक वन सो इकडी इंका प्रयाणमेंटे नड़चक बोली एंकंटे को दूर दारी ले पोल गल मे को दूर मिलते अदी आज्जी आव उन सो एंतम चंपे एंतम भयपेना पुली गुह दूम सो केव चाला इंट्रेस्टिंग आलरेडी और सारी वेलोचा का इपड़े को क्लैमेट वेरे चलीकाल मंच पड़ता टाइम का बट्टी को एंडे का अड़वे को पचग ग्रैंडर चूडा बहुत यह टाइम केव दिल्ते इंट्रेस्टिंग तेजु मुझे पुलगोह कदा सो वेदा अंदा सो इकोचर की मैटर यह पुलगोह वेसर चोरी उ राजुल कल में इकम प्रजल निवस दगर कोट ऐंटी सो एंटे ऊर्जी अंदर पिल को मंद मुसलमान चंपकने चंपी तिंता उ सो आ पुली आ टाइगर केव दूसरा मनमेतना जर्नी टाइगर केव दूसरी चूँगी अति पेद पाम कोसम गाइस एंत सुमार दी कदली जाग्रे ओहिपोइन सो एंटे गाइस इदंत पाम कोसम चूँ इधे सर की तला भाग मत इकोर की मुड़त पड़पे कदा चूँ मूल विषय का पा तमाक पटको ताशपाल सो इदंत मागड़ का बट्टी मुझे इकड़े इलाना मन वे अड़ी में इंकला चूसको मेरे पेद इधट इंकोट को मुझे रही इकोचे इंकोट सो चूसरा माय गॉड पाम कोसाल चूस्ना अदे అవును అట దారి ఇటు కదా సరే ఆ ఓకే ఓకే హడిలో కడే పండి చూడండి చాలా ఉన్నాయి గాయ్స్ చాలా డేంజరస్ ప్లేస్ కొడ ఇది ఇది రివర్స్ కదా ఇది అన్నా గోహ దగ్గరికి గోహ ఇంత ముందు పోయా అన్న ఇటే పోయా ఇంత ముందు ఒకసారి ఆ దగ్గరేడు ఆ కొండ ఇచ్చేగా ओके अंटे वेदी आ कुंड कदा बोट चाल दूर वेल अंदमें वाटर सहकना सो वाटर पैप वाटर मोतम चूसरा तपद इगे वाटर मोतम वेस्टा अब पटको अंत मे वे दार इंटी अंतु मर्चिपयानम सो अंदे इक पैप वाटर तस्कूं मैं तागे तस्कोता एंकं मन वे प्लेस डेंजरस एंत दूर प्रयाणचा
వాటర్ ఉన్నా లేకపోయినా కానీ ఇక్కడ తాగేసి తీసుకెళ్తే సమ్ బెటర్. చూడండి గాయ్స్, వీడియో మనకి స్టార్టింగ్లోనే రెండు పెద్ద పాములు కనిపించాయి. పాము కుసాలంటే సో ఎంతెంత డేంజరస్ పాములు ఉంటాయో. మాకేంటంటే జంతువుల కంటే కూడా పాములు అంటేనే ఎక్కువ భయం అన్నమాట. ఎందుకంటే జంతువులను హ్యాండిల్ చేయొచ్చు, పాములు హ్యాండిల్ చేయలేం. చాలా రిస్క్, ఎందుకంటే జంతువులతో ఏంటంటే పోరాడినా కానీ దెబ్బలతో బయటపడచ్చు. పాము కరిచిందంటే ఇక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళే లోపల హోగయ శాలి తెలియసిపోయింది అనమాట, చనిపోతాం. సో అందుకని చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా వెళ్ళాలి. సో అడ్వెంచర్స్ అంటేనే చాలా రిస్క్తో కూడుకుంది. సూపర్గా ఉంటాయి అడ్వెంచర్స్. వాడాడు ఫుల్ తాగేయాలి, తాగండి ఇంకా. కుంట్లోకి పెద్ద అడివేగా మొత్తం అడివే గుహ కావాలంటే గుర్తుంది. ఇప్పుడు పులిగోహ అనే దాన్నే గుహ అనేది. ఎంత ముందు పులి ఉందని పులిగోహ అంటున్నారు. మొత్తం బూడిచారు బూడిచారు అంటే అంతకుముందు ఇంకా పెద్దది. అంటే తోకాలు చేసిన దొరికి ఏమైనా దొరికితే తోకాలు కూడా చేశారా? ఓకే అన్న, ఇట్లా చక్కగా పోతే అయిపోద్ది. కొద్ది ముందుకు పో, లేడు లేడుంది దారి. కుంట్లో పోతా, కుంట్లో చూస్తాను. గుహ కొద్ది భయంకరంగా చూడడానికి బాగుంది. పర్లేదు, కాబట్టి దీని నుంచి తీసేలము. ఇక్కడ దైత దాని దాకా సొరంగం ఉందని పేరు. ఈ గుహలో నుంచి వేరే ఊర్లకు కూడా సొరంగాలు ఉన్నాయని. వేరే ఊర్లకు కాదు, దైత గుహలోకి తీసేయాలి. క్లోజ్ చేస్తారా? దారి నట్టు కింద నుంచి వెళ్ళిపోవచ్చు. ఈ బాటనే పోతే పులి కూడా పోవచ్చు. పైకెక్కాలి. నువ్వు ఆ రోజు చూసా ఆ పులి తిరుగుతుందని తెలుసా నీకు? అప్పుడు మీ చిన్నప్పుడు అప్పుడెప్పుడో తిరిగింది. ఇప్పుడు అప్పుడు తిరిగింది, ఆడే ఉండేది అప్పుడు. అది చాలా వరకు ఫారెస్ట్ ఏరియాలోకి వచ్చాము. సో నా పక్కన ఇది మొత్తం కూడా ఒక పెద్ద మడుగు. అంటే మడుగు అంటే దట్టమైన అడవి ప్రాంతం అని చెప్తారు దాన్ని వచ్చేసరికి. సో ఇక్కడ వచ్చేసరికి కొన్ని చిన్న చిన్న ప్రాణులు ఉన్నాయి, ఆకలినప్పుడు వేసేద్దాం వాటిని. ప్రస్తుతానికైతే అడవి పందులను చూద్దాం ఎక్కడ ఉన్నాయో. పెద్ద పెద్ద అడవి పందులు. అది వచ్చేసరికి నేను ఇందాక దాకా మామూలు చిన్న చిరుతపులు అనుకున్నాను ఆ గవి వచ్చేసరికి, అంటే గుహ. కానీ అదేంటంటే ఒక పెద్ద పులి గుహ అంటుంది, పెద్ద పులి నివసించే గుహ అంటుంది అంతా కూడా. సో ఆ ప్లేస్కి వెళ్తున్నాం. సో చూడండి, చాలా అంటే చాలా పెద్ద అడవి గాస్ నిజంగా. దాంట్లోంచి వెళ్ళాలి సొరంగం. చూసారు ఎట్లా ఉందో? మామూలుగా లేదు కదా. చూపిద్దామని అసలు చూడు ఎట్లా ఉందో మొత్తం గుబురుగా. సో ఈ అడవిలో నుంచి ఇప్పుడు ఫ్రెండ్స్ మనం వెళ్ళాలి ఈ గవిలో నుంచి. చూడండి ఎట్లా ఉందో దారి. చూడడానికి చాలా అంటే చాలా భయంకరంగా ఉంది కదా. సో ఈ దారిలోనే ఇక్కడ ఏంటంటే అడవి పందులు ఫేమస్ బాగా ఈ ప్లేస్. పెద్ద పెద్ద అడవి పందులు మొత్తం కూడా ఇక్కడే ఉంటాయని చెప్తూ ఉంటారు. మరి ఒక పెద్ద అడ్వెంచర్ కదా ఇదిగోండి. ఇక్కడ ఒక గుంత మాదిరి ఉంది చూడండి, ఇది చూసారా? దాంట్లో పైన ఏదైనా నెట్ కడతారని అడవి పందులు తరుముకుంటూ వచ్చినప్పుడు దాంట్లో కింద పడతారు, పైన చెత్తేస్తారు, అవి పరిగెత్తుకుంటా గుంతలో పడిపోతాయి. చూడండి మనకి కింద నడవడానికి ఒక సన్నటి బాట ఉంది చూసారా? ఆ బాట అది వచ్చేసరికి దారి మొత్తం కూడా సాదా కదగండి ఆ గుబురుగా ఉన్న కొండపైకి ఎక్కుతుంది అనమాట. సో మనకి చెట్లు గుంపుగా కనపడుతున్నాయి చూసారా? అక్కడే ఆ పెద్ద పులి గవి అంటారు గుహ. సో ఇది మొత్తం కూడా అడవి పందుల సామ్రాజ్యం. చూడండి ఎట్లా ఉందో, చాలా ఉంటాయి. ఎక్కడ ఎవరికి ఏ అడవి పంది కావాలో వచ్చి ఇక్కడికి ఉచ్చులు పెడతారనమాట వచ్చి. సో మనం వెళ్ళేటప్పుడు ఏంటంటే జాగ్రత్తగా చూసుకొని అడిగేసుకొని పోవాలి. చెట్లు కూడా చూడండి చాలా డిఫరెంట్గా ఉంటాయి మొత్తం కూడా ఎండిపోయి. దారి మర్చిపోతే మనం మామూలుగా ఉండదనమాట మన వ్యవహారం, ఇంకా బుక్ అయిపోతాం అడ్డంగా. సో గుహలో ఏమైనా ఉండొచ్చు, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి గాయ్స్. చూడండి ఇప్పుడు దాకా మేము వచ్చింది మొత్తం కూడా చూడండి ఎంత దూరం వచ్చామో. నా బ్యాక్గ్రౌండ్ అడవి కనపడుతుంది కదా, మొత్తం కూడా ఫారెస్ట్ ఏరియా. చాలా అంటే చాలా పెద్దది గాయ్స్. కానీ ఇప్పుడు వెళ్తుంది వచ్చేసరికి ఏంటంటే అవికోండి నా స్నేహితులు అందరం కలిసి వెళ్తున్నాము. ఇదొక డేంజరస్ అడ్వెంచర్ అని చెప్పుకోవచ్చు. పైదాకా వచ్చాము, ఆ కొండ మీదే ఆ పెద్ద పులి నివసించిన ప్రదేశం అయితే ఉండాలి, గవి గుహ లాంటిది. సో చాలా డేంజరస్ ప్లేస్. పెద్ద పెద్ద పొదలు, మనకి స్టార్టింగ్లోనే రెండు పెద్ద పాములు కనిపించినాయి, అంటే పాము కుసాలు.
పాములు కూడా ఆల్రెడీ చూసాము. సో దీంట్లోంచి నడుచుకుంటా వెళ్ళాలంటే మామూలు విషయం కాదు కదా. చూడండి మరి పులి వస్తే సడన్ గా అటాక్ చేసి ఏం చేద్దాం మరి? అది నిన్ను కొడుద్దా నువ్వు దాన్ని కొడతావా? అదే ఎలాగనుకున్నావా కొడతానుకున్నావారా? ఏమింది అది టక్కు లేస్తాయి. ఓకే గాయ్స్, చివరికి ఎండింగ్ పాయింట్లోకి వచ్చాము. ఇంకొక 2 మినిట్స్లో మేము ఆ గుహ దగ్గరికి వెళ్తాను. గుహ ఎలా ఉంటుందంటే వామ్మో, ఎంత అడవిలో ఎంత భయంకరమైన గుహ దగ్గరికి ఎట్లా వెళ్ళారు అసలు? చాలా డేంజర్, రిస్క్ చేశామని మీరే అంటారు చూడండి అన్నమాట. ఎందుకంటే ఒకసారి ఎంతోమంది వచ్చే భయపడి వెనక్కి వెళ్ళాము, వీడియో పైపోయింది. అట్లాంటిది ఈసారి ఎంత రిస్క్ అని చేసి గుహ మొత్తం కూడా క్లియర్గా లైటింగ్స్ సూపర్గా తీస్తాము. అంటే ఏమి లేకపోతే గుహలో, ఓకే హలో ఉంటే చెప్పలేము, ఏమైనా ఉంటే ఏం చెప్పలేము. ఏమీ లేకపోతే చివరి దాకా ట్రై చేస్తాం గాయస్. మరి ఇన్ని రోజులు ఇన్ని అడ్వెంచర్ ఎట్లా చేసాం అనుకుంటున్నాం మేము? మరి అయ్యే డేంజర్ ఏది గుర్తున్నా కానీ హోగా ఇంకా పైకి పోవడమే. జెండా పైకి అభిరాజు జాగ్రత్త, పొదల్లో ఏవో ఒకటి ఉండి చూసుకొని అడిగేయండి జాగ్రత్తగా. మెయిన్ మనకి పొదలు ఏదైనా కిందకి కాలు దాటితే చూడు ఎలా దొల్లుకుండి వెళ్తామంటే మామూలుగా వెళ్ళాం. పుచ్చకాయలు దొల్లుకుండి పోయి దొల్లుకుండి పోతాం. అన్నీ ఏ ఆగు ఇక్కడ ఇదే గుహ. ఒక్క నిమిషం సైలెంట్. వచ్చాం దగ్గర గాయస్. ఇప్పుడు దాకా మనం వచ్చిన అడవిలో సీన్ మొత్తం ఒక లెక్క చూడండి. ఆ గుబురుగా ఉన్న పచ్చడి అడవిలో నుంచి మనం ఇప్పుడు దాకా వచ్చాము, కానీ ఇక్కడ నుంచి ఏంటంటే పైదాకా వచ్చాం. అదిగోండి ఆ పైన రాయి కింద ఉంది ఆ గుహ మొత్తం కూడా కేవ్. సో ఇక్కడ నుంచి లోపల కొన్ని చిన్న చిన్న సౌండ్లు అయితే వస్తున్నాయి గాయస్. అది ఏ సౌండ్ అనేది మాకు ఇంతవరకు అర్థం కాలేదు. కేర్ఫుల్గా జాగ్రత్తగా వెళ్ళాలి. సో కొంచెం సేపు నేనేం మాట్లాడను, ఎందుకంటే సైలెంట్గా వెళ్ళాలి. ఏమున్నాయి అక్కడ నేను అబ్జర్వ్ చేసిన తర్వాత అప్పుడు మీతో మాట్లాడతాను. అప్పుడు దాకా చూస్తామండి, మీరు కూడా చుట్టూ ఏమొస్తున్నాయని గమనించండి. ఓకే సైలెంట్గా పద ఏం మాట్లాడండి. Guys, my God. నిజంగా చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. లోపల చిన్న చిన్న సౌండ్స్ వస్తున్నాయి అన్నమాట. కానీ ఏంటంటే ఎక్కడ పట్టినా కానీ పెద్ద పెద్ద గుంతలతో ఉన్నాయి. ఏంటంటే పూర్వం ఏంటంటే ఇక్కడ ఏమైనా సొమ్ము, రాజులు సొమ్ము ఏమైనా దాచారు, బంగారం దాచారని తవ్వారు.
అందులో ఏంటంటే లోపల కొద్దిగా చిన్న చిన్న గబ్బిలాల సౌండ్లా ఏమన్నా జంతువులు చిన్న చిన్నవి ఉన్నాయి అనేది కొద్దిగా టెన్షన్ అవుతుంది. సో మాకేంటంటే ఒంటిండ ముళ్ళు గుచ్చుకోవడం వల్ల కొద్దిగా కష్టమవుతుందబ్బా. ఓకే గైస్ నిజంగా చాలా అంటే చాలా డేంజర్గా ఉంది కానీ స్టార్టింగ్లో భయపడ్డాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా రిలీఫ్గా ఉంది. ఇంకా భయపడుతున్నారు చూడండి. ఓకే సో ఇక్కడ మనం ఏంటంటే తెలుసుకోవాలి చూడండి అడవి మొత్తం కూడా ముందు పాములు గైస్ భయం అవుతుంది అబ్బా ఏంటి అసలు చూడండి ఏదన్నా మన మీద పడి ఏమైనా చేసిందంటే అసలు చూడండి గైస్ మొత్తం కూడా ఎట్లా ఉందో పాము కోసాలు ఎందుకంటే మొత్తం ఎంత కూడా చెట్ల మీద కదా మన మీద అయినా పడవచ్చు పైన ఎక్కడైనా ఉండొచ్చు. సో ఇది కేవ్ మా ఊరు ఇంకా భయపడే కాడే ఉన్నాడు వెళ్ళు జాగ్రత్త చూడు ఏముందో గబ్బిలాలు జాగ్రత్త అవి పైనుంచి మనకి పోస్తాయి వేస్తాయి అనమాట రెండు రకాలు. ఓకే కమన్. సో ఇక్కడ చూడండి గాయ్స్ చెప్తే నిజంగా నమ్మరు కదా ఇదిగోండి ఇదంతా కూడా అంతే అడవి పందులు కొన్ని రకాల జంతువులు నివసిస్తున్నాయి నేను ఇప్పుడు ఏలి పెట్టలేను దీంట్లో. సో ఇదని తీసుకొని మీకోసం నేను ట్రై చేస్తానమ్మా ఇదిగోండి ఏం ఇప్పుడు కలిసిందిరా ఏం జరిగిందిరా ఇప్పుడు నా కాలు ఎందుకు జుమ్మన్నది ఇప్పుడు ఏమైనా కొట్టిందా ఏమన్నా నాకేం కొట్లా షూ మీదకి వచ్చినట్టు పోయినట్టుంది ఈ బండ సందులో ఏముంది తెలియదు కానీ దాదా దాదా నువ్వు ఏమైనా పట్టుకుంటావా ఏమైనా పట్టుకుంటా ఏ ఎముకలు రా ఇగో మొత్తం ఎముకలు చూడు ఈ అడవి పందులు ఇక్కడ తినే చిన్న చిన్న జీవాలు మొత్తం గబ్బిలాలు కాదు ఇగోండి చిన్న చిన్న ఎముకలు మొత్తం కూడా సో ఇది గాయస్ మొత్తం చూడండి ఎట్లా ఉన్నాయో మొత్తం కూడా డస్ట్ చేసి పెట్టాయి కదా. సో కొన్ని రకాల ఎముకలు మొత్తం ఇక్కడ ఉన్నాయి చాలా జంతువులు బలైనాయి గాయస్ మొత్తానికి ఇక్కడ చాలా అంటే చాలా జంతువులు బలైపోయినాయి ఎందుకంటే చూడండి ఏదైనా కానీ డైజెషన్ లో మొత్తం బయటకు వచ్చేస్తాయి అనమాట తిన్నాయి మొత్తం కదా. సో అన్ని ఎముకలు ఉన్నాయి ఇక్కడ ఇదిగోండి దారి మొత్తం ఎముకలు ఉన్నాయి ఇంకా ఇదిగోండి ఇక్కడ కూడా. సో ఎప్పటికీ కూడా ఇక్కడ ప్రాణి తిరుగుతూనే ఉందన్నమాట అంటే పులి అని నేను చెప్పలేను పులి తిరిగితే పెద్ద పెద్ద ఎముకలు ఉంటాయి ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న జంతువులు అంటే బహుశా కొద్దిగా అడవి పందులు అట్లాంటివి తిరుగుతా మళ్ళీ కొద్ది చిన్న చిన్న జంతువులు అవి తింటాయి కదా ఆకలి వేసినప్పుడు డైజెషన్లో మొత్తం వస్తుంది అనమాట. మీకోసం నేను డేర్ చేసి ఒకటి పట్టుకున్నాను ఇది దేందో సంథింగ్ చూడండి చాలా భయంకరంగా ఉంది చూసారా లైట్స్ ఆన్ చేయాలి లైట్స్ ఆన్ చేయి ఏంటి చూపించి దగ్గర నుంచి ఎన్ని ఇవే ఏంటి అర్థం కావట్ల ఎన్ని చూడు ఎన్ని తలకాలు ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా ఏ మొత్తం ఎన్ని జీవులు ఇక్కడ చాలా వరకు అన్ని చాలా చనిపోతున్నాయి అనమాట చీకల్చమ్మ కదా చూపించు ఎన్ని గబ్బిలాలయా గబ్బిలాలు అన్ని అన్ని కూరలాగా ఉన్నాయి ఈ కూరలో గబ్బిలాలు కదా ఏయో తింటున్నాయి ఎంత దగ్గర ఇంకా మామూలుగా లేవు మొత్తం కూడా క్లియర్గా ఉంటాయి అనమాట చూడు పళ్ళు కూడా పళ్ళు ఎముకలు అన్ని తలకాయ షేపులు చాలా ఉన్నాయి అట్లా బుర్ర చూడండి పగిలిపోయినట్టు బుర్రలు తలకాయ భాగం లేదు ఇంకా చాలా ఉన్నాయి లోపలికి వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ చూడండి ఇగో ఈ మొత్తం కూడా డస్ట్
డైజెషన్ అయ్యి నేను కూర్చున్నాను. అయ్యో ఇగో మొత్తం కూడా చూడండి గాయ్స్, గుహ చూడండి అసలు ఎట్లా ఉందో. పులి బలి ఏర్పరచుకుంది కదా, అవి మొత్తం కూడా గోలుతో ఎక్కుదా ఎక్కుదా పైన ఇంకో స్టేర్ లాగా ఉంటుంది అనమాట. ఇట్లా ఎక్కడం వల్ల మొత్తం రాళ్ళు పగిలిపోయి గొంతులో కూడా ఉంది. ఇట్లా ఇటు చూపి ఇది చూడండి. మై గాడ్ గాయ్స్, నిజంగా మీరు అసలు నమ్మడం కూడా నమ్మరు అనమాట. చూడండి ఎంతంత ఎముకలు ఉన్నాయో కాళ్ళు. చిన్న చిన్న ప్రాణులు బలి అయిపోయినాయి అనమాట. ఇదిగోండి చిన్న చిన్న ప్రాణులు మొత్తం కూడా. సో చాలా ఉన్నాయి. ఇట్లా చూడండి అటువైపు చిన్న హోల్ రంధ్రం లాగా ఉంది. ఆ బండలు చూడండి పైన అట్లా అసలు ఎట్లా ఆధారపడే బండలు చూడండి. కొంచెం జరిపినా కానీ మొత్తం పడిపోతే అవును. యాస్, సో ఇక్కడ వచ్చేసరికి ఒక చిన్న గవి మాదిరి ఉంది చూడండి. అంటే పైన ఇంకో స్టేర్ ఉంది మనకి చూసుకున్నట్లయితే. అక్కడ కూడా వెళ్ళాలి, వెళ్తాను. ఇది కంప్లీట్ చేసుకుని పైకి వెళ్దామండి, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వచ్చేది కదా డేంజరస్. ఇది మెయిన్ అనుకుంటున్నా, సదరం చేసుకున్నట్టున్నది. అదే జంతువులు పనుకోవడానికి ఏంటంటే వాటికి తగ్గట్టుగా కొద్దిగా నీట్ గా చేసుకున్నాయి అనమాట స్థావరం మొత్తం కూడా చూడండి. ఈ లైట్ పట్టుకోరా అది క్లియర్ చెప్తా, ఎందుకంటే అది రిస్క్ మళ్ళీ మళ్ళీ చేయలేము మనం. జాగ్రత్త చూపించాలా. నాకు ఈ మొత్తం తగులుకున్నాయి కాదు, అదే నాకు ఇబ్బంది అయిపోయింది. ఇక్కడ చూడు ఆ గబ్బలం, ఆ గబ్బలం చూడు, సేమ్ గబ్బలం చూసారు ఎట్లా ఉందో. ఒకసారి కెమెరా నాకు ఇది చెప్తా, కెమెరా కెమెరా లైట్ లైట్ అయి చెప్తా చూడండి గాయస్. ఇక్కడ అసలు చూడదు ఎట్లా ఆడబడుతుందో. మైక్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది. ఇక్కడ కొన్ని రకాల గుడ్లు కూడా ఉన్నట్టున్నాయి. అవేంటి అంటే చూడండి ఎట్లా ఉన్నాయో, అదొక రకమైన షేప్లో ఉన్నాయి కదా. గబ్బిలాలు గుడ్లు పెట్టినట్టు పిల్లలు ఉన్నట్టు ఉన్నాయి కదా. అవును నిజంగా చాలా అంటే చాలా ఏందో, అదొక అట్రాక్షన్ లాగా ఉన్నాయి కదా చూడండి. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే పులి పనుకునే మాదిరి ఈ మొత్తం ఏర్పాటు చేసుకున్నట్లు. ఎంత నీట్ గా ఉందో చూడండి మొత్తం కూడా. గబ్బెలు కూడా కింద చాలా ఉన్నాయి. ఎంత నీట్ గా ఉంది అంటే చాలా నీట్ గా ఉంది. పెద్ద పెద్ద పాములైనా ఉండొచ్చు కాస్త, అంత భయంకరంగా ఉంది మొత్తం. నీట్ గా సాయంత్రానికి ఆహారం తీసుకుని బయట బయట కాపలా ఉండుకోండి. వెళ్ళి ఏదైనా వస్తే అంటే నాకు సిగ్నల్. ఏంటంటే పులి పొనుకోవడానికి నైట్ మంచిగా వేటాడి వచ్చి నిద్రపోతుంది కదా, అట్లా ఉంది మొత్తం చూడండి ఎంత నీట్ గా ఉందో. చాలా అంటే చాలా బాగుంది కదా. ఇప్పుడు వచ్చేసరికి మొత్తం గబ్బెల హ్యాండ్ ఓవర్ లో ఉంది చూడండి. ఏమన్నా ఒక రాయి కొద్దిగా కదిలితే కానీ మొత్తం కింద పడిపోతాయి. ఓకే పైన మనకి ఇంకొక స్టేర్ ఉంది గాయస్, అది కొంచెం భయంకరంగా ఉంటుంది. ఆ స్టేర్ వచ్చేసరికి వేరే సంథింగ్, ఎందుకంటే పులి అటువైపు కూడా వెళ్తుంది. మొత్తం రెండు ఉన్నాయి. ఇది మెయిన్ ప్లేస్, ఎందుకంటే ఇటు చూసుకున్నట్టయితే మీకు అర్థమైంది పులి మంచి సాహసంగా నడుచుకుంటూ వచ్చేది ఇటువైపు నుంచి. వేట వేటాడి పూర్తి అయిపోయి జంతువుని లాక్కొచ్చేది ఇటువైపు నుంచే కాదు, ఇటు నుంచి జంతువుని లాక్కొస్తుంది అనమాట. లేకపోతే అదిగోండి ఆ పైనుంచి దూకుతుంది కిందకి. పైనుంచి కిందకు దూకితే అట్లా రాళ్ళ మీద నుంచి గుహలోకి వెళ్ళి తినేసి పనుకుంటుంది అనమాట. అట్లా చెప్పనా, కంప చెట్టు సరే. ఇంకొక వేరే ప్లేస్ నుంచి చెప్పాలి కదా పైన, ఆ పైప్ ప్లేస్ కావాలి. అది కొంచెం భయంకరంగా ఉంటుంది, నేను ఇప్పుడు దాకా అక్కడికి వెళ్ళి చెక్ చేయలేదు, ఏ రోజు కూడా పోలేదు. సో ఎట్లా ఉందో చూద్దామండి. కంటిన్యూగా చూడండి థర్డ్ ఒకటి ఇచ్చానా, థర్డ్ ఇస్తా ఎందుకన్నా మంచిది ఇచ్చాను అనుకో తేవటమే. ప్రతి ఒక్క ఇంచ్ గమనించాలా. ఉండేవరకు అంటే ఇదిగో కొండరాల మీద పై ఎక్కేయండి తప్పన, ఏ మాత్రం ఆలోచించద్దు. ఒకసారి లైట్ నాకు చెప్తా, లైట్ తీసుకోండి. 2 మినిట్స్ ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తా. అక్కడే ఉండు, నేను వెళ్ళొస్తా. నేను వచ్చానా? వెయిట్ వెయిట్ వెయిట్.
రామాకు సైలెంట్ గురించి చెప్తా. సాధారణం కిందకి ఉందా? కిందకి ఒక పెద్ద సొరంగం మాదిరి ఉంది తెలుసా మొత్తం కూడా, అసలు మామూలు లేదు చూడు. అసలు దగ్గర కూడా అనేవట్లా ముందు దాడి చేస్తున్నాయి చూడండి గాయ్స్, ఎంత భయంకరంగా ఉందో ప్లేస్ వచ్చేసరికి మొత్తం కూడా. మామూలు విషయం కాదు, కమాన్ గాయ్. సో ఇందాక మనం అండర్ గ్రౌండ్ కిందకి వెళ్ళాం కదా, అది మన కింద ఒక గుహ ఉంది, మన పైన ఒక గుహ ఉంది, అదే ఇప్పుడు మనం వచ్చింది చూడండి. అది అతగాడు వస్తున్నాడు చూడండి. సో అట్లా వచ్చే నేను కూడా, ఎందుకంటే చాలా కష్టమైన పరిస్థితి రాలేకపోతున్నాము. కానీ పులి వరకు అంత సులువుగా జంతువులను ఎట్లా తీసుకొస్తుంది మనకి డౌట్. చూసిన ఎట్లా ఉందో చూడు. సో ఇటు వచ్చి లైట్ పట్టుకో చెప్తా, నేను లోపలికి వెళ్ళి వస్తా, అసలు ఏముందో చూద్దాను. కంపు మామూలు స్మెల్ కాదు కాసి, నిజంగా గబ్బిలాలు మొత్తం కూడా. ఇదిగోండి ఎంత దాని డస్ట్ మొత్తం కూడా ఎట్లా ఉందంటే అట్లా ఉంది. పైకి చూసారు ఎట్లా ఉందో. సో అది ఇంకా లోపల చూసినట్టయితే ఒక పెద్ద సొరంగం మాదిరి ఉంది. సో నేను ఒకవేళ లోపలికి వెళ్తే బయట నుంచి అటువైపు నుంచి ఏమొస్తే అర్థం కావట్లేదు, మళ్ళీ అదొక డౌట్ అనమాట. సో ఎటు నుంచి ఏమొచ్చినా జాగ్రత్తగా ఉండాలి. సో నేను వెళ్ళడమే కష్టం, కెమెరా పట్టదు, కెమెరా నాకు చెప్తా. ఓకే ఒక గాయ చూసారు కదా, ఇదిగోండి నేను మొత్తానికి అయితే గుహ లోపలికి వచ్చాను. లైట్ కూడా నాకు చెప్తా. సో గుహ లోపల ఎట్లా ఉందంటే మొత్తం కూడా ఒక చీకటి రాసిన మార్గం. ఏంటంటే జంతువులు మొత్తం కూడా చనిపోయిన జంతువులని ఆ పెద్ద పులి ఏంటంటే ఇక్కడ తీసుకొచ్చి లాక్కొచ్చి కొంత స్టోర్ చేసినట్టు, అంటే ఎవరికి దొరకకుండా కొద్దిగా దాక్కునేటట్టు. ఎంతమంది ఏంటంటే రాజులు సైనికులు ఉంటారు కదా బట్లు, ఆ బట్లు ఏంటంటే పులిని వేటాడేవాళ్ళు. ఎందుకంటే రాజ్యంలో ఆవులు గొర్రెలు మొత్తం చంపుకొని తింటుంది కదా, అప్పుడు కొన్ని జంతువులని వేటాడడం జరిగింది. అందుకని ఆ సైనికులు మొత్తం కలిసి పులిని వేటాడేవాళ్ళు. పులి ఏంటంటే ఇక్కడ ఒక రహస్యమైన ప్లేస్ కూడా ఉంది, అది దాక్కుంటుంది అనమాట. ఎవరన్నా చంపడానికి వచ్చారని తెలిసినప్పుడు ఏంటంటే దాక్కుంటుంది ఇక్కడ వచ్చేసరికి ఆ ప్లేస్ ఇదంతా కూడా. సో ఎట్లా ఉంటుందంటే మొత్తం కూడా చూడండి, ఇదిగోండి గాయ్స్, ఇదేంటి ఆ ప్లేస్ చూడండి. చూసారా అసలు ఎట్లా ఉందో, మొత్తం కూడా గబ్బిలా స్థావరం అయిపోయింది చూడండి. ఎన్ని ఉన్నాయి, మై గాడ్, ఇవి మన మీద దాడి చేయకుండా ఉంటే చాలు, చాలా ఉన్నాయి చూడండి గాయ్స్. సో కింద చూడండి మొత్తం కూడా అవి ఆక్రమించుకునే ప్లేస్ని. ఇప్పుడు కూడా కొన్ని జంతువులు ఉన్నట్టు ఇక్కడ సూచనలు ఉన్నాయి, ఎముకలు కానివ్వండి మనకి, అవంతా కూడా నీట్గా అంటే ఏదో పునుకొని సదరాగున్నట్లు కానివ్వండి చూడండి ఎట్లా ఉన్నాయో. సో మెయిన్ ఏంటంటే గబ్బిలాలు గాయస్, మామూలుగా చూడండి చాలా ఉన్నాయి గాయస్. ఇదే గాయస్ మొత్తం కేవ్ మొత్తం కూడా, అటు వెళ్తే కింద ఇటువైతే ఇప్పుడు లోపలికి వెళ్ళి వచ్చాము. సో ఇంకా పైన ఎలా ఉంటుందంటే, దాని లయన్ కింగ్ సినిమా చూసారు కదా మీరందరూ కూడా, నేను కూడా చూశాను. లయన్ కింగ్ సింహం గనక ఈ అడవి మొత్తం నాదే అని ఒక పెద్ద కొండరాయి మీద నుంచి అని చూస్తూ ఉంటుంది కదా, ఆ లొకేషన్ మొత్తం కూడా ఇక్కడే. అంటే షూటింగ్ ఇక్కడ జరిగిందని చెప్పట్లేదు, యాజ్ ఇట్ ఈజ్ సేమ్ టు సేమ్ లొకేషన్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సేమ్ అదే బండ మీద కూర్చునే సింహం అడవి మొత్తం చూస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఏ మాత్రం కూడా మీరు డౌట్ పడలేనమాట, అంత క్లియర్గా ఉంటుంది ఆ ప్లేస్ వచ్చేసరికి. చూస్తే మీరే అంటారు గాయస్ నిజంగా. ఓకే ఇదిగోండి, కాకపోతే ఏంటంటే మనం ఇదిగోండి ఇటు ఎక్కెళ్ళాలి. సో మేము ముందుగానే అనుకున్న ప్లాన్ ఏదో చెప్పనా, ఒకవేళ ఏమన్నా మా మీద దాడి చేస్తే మేము వెంటనే ఇటువైపు రాళ్ల మీద నుంచి ఎక్కి పైకెక్కి దాక్కుందాం అనుకున్నాం. కానీ మన టైం బాగుండి, జంతువులు ఏం కనిపించలేదు, అవి తిని పడేసిన ఎముకలు ఉన్నాయి చివరికి. సో రాజు ఎట్లా ఉంది అడ్వెంచర్? బాగుంది, చాలా బాగుంది. భయం వేసిందా వేయలేదా అది చెప్పు మాకు. భయం అంటే హారగానే ఉంది. తెలుగు తెలుగులో చెప్పు, మేము తెలుగు మీడియం. కొంచెం భయంకరంగానే ఉంది, కాకపోతే మీరున్నారు కాబట్టి కొంచెం ధైర్యంగా చేశాను. విక్రమ్ గారు అడ్వైజ్ ఇది పట్టుకో.
మామూలు లేదు లొకేషన్ అయితే కిర్రాగా ఉంది చూసుకో మరి సో ఎక్కడి నుంచి చూస్తే జంతువులు మొత్తం కనబడి అడవిలో ఎక్కడ ఏ జంతువు ఉండదు ఇక్కడ నుంచి చూసి చెప్పొచ్చు అంత లొకేషన్ క్లియర్గా ఉంది మనం వచ్చింది అసలు అడవిలో ఉంచేనా అసలు నమ్మబుద్ధి అట్లా చూడు అడవిలో నుంచి వచ్చామంటే అసలు ఏమన్నా నమ్మశక్యం ఉందా అన్నడివి అటు ఒక విహారీ సాహసయాత్రకు బయలుదేరు ఓకే గాయ్స్ ఇదే ఇప్పుడు దాకా మనం తిరిగిన గుహ పైన ఉన్నాం చూడండి మన కిందే ఆ పెద్ద పులి గుహ మొత్తం మన కిందే ఉంది సో ఇదే ఆ ప్లేస్ మొత్తం కూడా సో మీకు చెప్పినంటే అడవిలో సింహం కనుక ఒక చోట నుంచోని అడవి మొత్తం చూస్తూ ఉంటుంది కదా ఆ సీన్ చూపిస్తాను ఇప్పుడు మీకు ఏంది చూడండి ఆడ కూర్చోవాల్సిన పని లేదు ఇప్పుడు ఎక్కడి నుంచి కూర్చొని చూసినా కానీ అడవి మొత్తం ఎంత క్లియర్గా ఉందో చూడండి గాయ్స్ ఈ అడవిలో ఇటు ఇదంతా ఎక్కడ ఏ జంతువు వెళ్తుంది అదిగోండి అక్కడ దూరంగా కొన్ని మేకలు వెళ్తున్నాయి చూసారా అట్లా ఇక్కడ కూర్చొని జంతువు ఏంటంటే అంటే సింహం అడవిలో మనకి కనబడక ఏమన్నా తిరుగుతున్నాయి అంటే వాటి కంటి చూపు చాలా పవర్ ఎక్కువ కదా అవి ఇట్లా స్కాన్ చేస్తాయి అనమాట అక్కడ ఏది చిన్న కదిలినా చెట్టు కదిలినా కానీ అక్కడ ఏదో జంతువు ఉంది వెంటనే కొండ దిగి పరిగెత్తుకుంటా వెళ్ళి వేటాడుతాయి సో అది వాటి స్వభావం అప్పుడు నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఖచ్చితంగా అందరూ నచ్చిన కూడా నచ్చిన వరకు వీడియో ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ముందు ముందు వచ్చే వీడియోలో ఇంకా మంచి మంచి రాబోతున్నాయి కాన్సెప్ట్లు ఓకే ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటే మళ్ళీ కలుద్దాం కరీ